డిసెంబర్ 2022 నుండి ఫిబ్రవరి 2023 వరకు నమూనాలు సేకరించబడ్డాయి. ప్రముఖ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సాఫ్ట్వేర్ ఎయిర్ మార్ట్ ఉపయోగించి ఒక సీజన్ డేటాతో 25 కిలోమీటర్ల వ్యాసార్థం ప్రాంతాన్ని కవర్ చేసే క్యుములేటివ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అధ్యయనం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు మాత్రమే కాకుండా ప్రతిపాదిత పరిశ్రమలు కూడా సంచిత ప్రభావ అంచనా అధ్యయనంలో భాగంగా పరిగణించబడ్డాయి. ప్రాజెక్ట్ యొక్క 25 కిలోమీటర్ల వ్యాసార్థంలో సేకరించిన సంచిత పరిసర గాలి నాణ్యత పరీక్ష ఫలితాలు నాక్ ప్రమాణాల ప్రకారం నిర్దేశించిన పరిమితుల్లోనే ఉన్నాయి. ఇక మూడో సూచన ప్రకారము వైటీపీఎస్ ప్లాంట్ మరియు టైగర్ రిజర్వ్ సరిహద్దుల మధ్య ఖచ్చితమైన దూరానికి సంబంధించి పీసీసీఎఫ్ వారి నుండి లేఖను సమర్పించడం. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పీసీసీఎఫ్ అండ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ 5/1/2023 జయంతితో కూడిన తన లేఖలో అమరాబాద్ టైగర్ రిజర్వ్ సరిహద్దు